సరే కికే గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఒక 5 రీజన్స్ చెప్పండి నాకు చాలు. ఫస్ట్ మెయిన్ కారణం కూటమి సార్, రైట్? రెండో అంటే అది కూటమి వైపు కాబట్టి కూటమి. రెండో ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్ టచ్ మిస్ అయ్యారు జనాలతో, ఎమ్మెల్యేలతో, మండల స్థాయి నాయకులతో, పీపుల్తో ఒక టచ్ అంటే ఎలా ఉంటారనేది తెలియాలన్న కోరికతో రకరకాల ఎమోషన్ వచ్చి దీంట్లో చాలా ఉంటాయి. మీరు పీపుల్తో కనెక్ట్ అయ్యి అనుకోండి, ప్రజాసంకల్ప యాత్రలో ఆయన నడిచి వెళ్ళాడు అందరితో, ఎమోషన్ వచ్చేది. కేవలం నేను జగన్మోహన్ రెడ్డి అనే అతను వైఎస్ జగన్మోహన్ రాజశేఖర రెడ్డి కొడుకుని నా కోటేయండి అని అది ఉపయోగపడింది. బట్ ఆయనతో పాటు ఎమోషన్ టచ్ ఇచ్చారు, దాంతో పాటు రకరకాల ఫ్యాక్టర్స్ సానుభూతి కావాలి నాకు అవకాశం, ఇన్ని ఎమోషన్ టచ్ అనే ఫ్యాక్టర్ కింద వస్తాయి. పాదయాత్ర కావచ్చు, ఫోటోస్ కావచ్చు, హగ్స్ కావచ్చు, అన్ని సెకండ్ వన్, ఇవన్నీ ఎమోషన్. ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్, మీరు వెల్ఫేర్ స్కీమ్స్ నమ్ముకోవాలి అన్న డిసిషన్ తీసుకున్నారు చూడండి, అది బ్లండర్ మిస్టేక్. అది ఒక 5% ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఓట్లు పడతాయి, పడవని కాదు. 5% 6% మీకు ఉన్న కమ్యూనిటీలో ఉన్న మీ కోరు దాంట్లో యాడ్ అవుద్ది. బట్ అది కరువు తీసుకునేందుకు ఎక్స్ట్రా 10% యాడ్ అవుదని నేను పోయినసారి నుంచి మొత్తుకునే ఉంటున్నా. మీరు ప్రజల్లో మార్పులు చేర్పులు తీసుకొస్తే ఏదన్నా మామూలుగా జీవితాల్లో మార్పులు, మంచి స్కూల్స్ కానీ మార్చి మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పోతున్నారు విలేజ్ లో, దేశం మొత్తం ఇక్కడ చూస్తుంది నిజంగా. అంటే మీరు అసలు అడ్వర్టైజ్ చేయకుండా ఆ తల్లిదండ్రులు తిరిగి 4 చేత ఓట్లు ఇప్పిస్తారు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి, ప్రజల జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి. అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ అవుద్ది, అకౌంట్ లో పడినప్పుడు మొన్న 300 ఉంటే ఇప్పుడు 3000 వేసి 3300 అవుద్ది. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎమోషనల్ కనెక్షన్ కాదు. అంటే అప్పుడు క్యాస్ట్ కంటే, క్యాస్ట్ ఓట్ బ్యాంక్ అంటే పైన ఒక లేయర్ వేయగలిగితే, ఆ లేయర్ అనేది రకరకాల ఆప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క పార్టీకి, ఒక లేయర్ వేయగలిగితే ఆ లేయర్ వల్ల ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఈ మూడు ప్రధానమైన కారణాలు సార్. మిగతా కారణాలు రోడ్లు కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే గంజాయి కావచ్చు, కడప ఇష్యూస్ కావచ్చు, రాజధాని ఇష్యూ కావచ్చు, వైజాగ్ లో రాజధాని ఓన్ చేసుకోవడం కావచ్చు, నియోజకవర్గాల ఎమ్మెల్యే సెలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యేని సరిగ్గా మార్చకపోవడం కావచ్చు, మార్చిన సరిగ్గా నియోజకవర్గంలో మార్చకపోవచ్చు, ఎన్ని ఫ్యాక్టర్స్ ఒక సెక్షన్. ప్రధానంగా ఈ మూడు కారణాలు మారుంటే చాలా దగ్గర గెలిచుండేవాళ్ళు. సో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం 0లో ఉంది, పార్టీని పైకి తీసుకొచ్చారు అని, పైకి తీసుకురావాలన్న ప్రయత్నం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారి ద్వారా, కానీ ఆయన అరెస్ట్ ప్రభావం అనేది కనిపించింది పార్టీ మీద అని అంటున్నారు. నిజమేనా అది? 100% ఉంటుంది సార్. అరెస్ట్ నేను చెప్పిన ఇందాకని లాస్ట్ ఫ్యాక్టర్ సార్. అరెస్ట్ కావచ్చు, లేకపోతే మనకు లాస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ లాస్ట్ ఫ్యాక్టర్. అవి కూడా ఉన్నాయి ఫ్యాక్టర్. ఫస్ట్ ప్రధానమైన ఫ్యాక్టర్ వీలు గెలవడానికి కూటమి. సో ముగ్గురు జతకట్టు, ముగ్గురు జతకట్టు ప్రధానమైన ఫ్యాక్టర్. రెండో ప్రధానమైన ఫ్యాక్టర్ వైఎస్ఆర్సిపి నుంచి కూటమికి ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంకింగ్. ఇది వైఎస్ఆర్సిపి నేను మీకు ఇస్తున్నటువంటి ఓట్ బ్యాంకింగ్, నేను గిఫ్ట్ రూప్ లో మీకు ఇస్తున్న ఓట్ బ్యాంకింగ్. మీరు తీసుకుంటున్నారు, తీసుకుంది నేనే కదా, అంటే అసలు ఇవ్వాలి కదా ఫస్ట్. అవును, ఓకే ఓకే, నేను ఇచ్చేది కదా. నేను రోడ్లు పరంగా మీరు ఒక 1% ఇచ్చాను, ఒక పువ్వు ఇచ్చాను, ఓకే, లేకపోతే ఇంకోటి ఎంప్లాయీస్ పరంగా ఒక పువ్వు ఇచ్చాను, ఇవన్నీ కలిపితే ఒక బుకే అయింది. అవును, అంతే కరెక్ట్. ఆ బుకే ఇచ్చింది ఎవరు? బుకే ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ తర్వాత లాస్ట్ లో ఎమోషనల్ హై అయ్యేదానికి, ఇంకా ఎమోషనల్ గా రీచ్ చేయడానికి, మీడియాలో బాగా చూపించేదానికి, జనాలు కూడా ఫీల్ అయ్యేదానికి, కనెక్ట్ అయ్యేదానికి అంత పెద్ద ఆయన అరెస్ట్ చేస్తారా, ల్యాండ్ టైటిలింగ్ అటాక్ చేస్తారని చెప్పి, లేదా షర్మిలా గారి ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ యూ హావ్ టు థ్యాంక్ఫుల్ టు హిమ్ అన్నమాట. అట్లాగే స్వయంకృత అపరాధం అన్న పదం వాడుకోవచ్చు మరి ఇక్కడ. అంతే కదా సార్, ఇప్పుడు మన సింగిల్ మ్యాన్ పార్టీ సార్, వన్ మ్యాన్ డిసిషన్స్. ఆయన ఏం చెప్తే అది, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది పార్టీ, చంద్రబాబు గారు ఏం చెప్తే అది పార్టీ డిసిషన్. ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని ఒక అంశం పెట్టుకుని ఈ అంశంలో మీరు ఏమంటారని చెప్పి ఎక్కువ మంది ఇట్లా అని, అలాంటి పార్టీలు కాదు కదా. వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ డిసిషన్, వన్ మ్యాన్ ఆర్మీ. ఆర్మీ అనక చాలా మంది ఆర్మీలు ఉంటారు, చదివే విషయం. సో కాబట్టి గెలుపుకి 100% పవన్ కళ్యాణ్ డిసిషన్కి, గెలుపుకి ఆయనే రెస్పాన్సిబుల్ ఎలాగో, చంద్రబాబు ఎలాగో, అలాగే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి ఆ నిర్ణయాలకి ఆయనే రెస్పాన్సిబిలిటీ ఎలాగో, అని ధైర్యంగా నిలబడ్డారంత అన్ని పార్టీలు అని అగేన్స్ట్ అని కేసులు ఉన్నారు. అలాగే ఓటమి కూడా 100% స్వయంకృపరాధం అన్న పదం, దాన్ని మనం వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం. 100% హీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం 11 స్థానాలతో ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారి స్థానం పక్కన పెట్టి 10 స్థానాలు. సో విల్ దే కంటిన్యూ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ సార్? 11 మంది రేపు పొద్దున కూటమికి వెళ్ళిపోయారు అనుకోండి, లెట్స్ అజ్యూమ్. నో, 10 జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లాజిక్ మిస్ అయ్యారు, 10 మంది మిస్ అయ్యారు అనుకోండి, దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి 40% మంది ఓట్లు వేశారు. ఎందుకంటే 133 లక్షల మంది, 130 రౌండ్ ఫిగర్ చెప్తాం సార్, 130 మంది పైన అనుకుందాం పోనీ, 33 లక్షలు మామూలు కోర్ ఓటర్స్ అనుకుందాం, వాళ్ళు ఎప్పటికి జగన్మోహన్ రెడ్డి 30 లక్షల మంది ఓటు వేశారు, కోటి మంది అనుకో, 30 లక్షల మంది కోర్ వైఎస్ఆర్సీపీ అనుకుందాం, 30 మంది మీతో పాటే ఉంటామన్నా అని ఓటేశారు. మేము వచ్చే పవన్ కళ్యాణ్ తో ఉన్నాం, చంద్రబాబు తో ఉన్నాం, దాళ్ళు ఈ 10 మంది కాదు చూడాల్సింది, మీరు 1 కోటి మంది ఉన్నారు మీ వెనకాల.
అది 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 దాన్ని చూసుకుని విజనర్ గా వెళ్ళి ఏ పార్టీకి ముందుకెళ్తుంది. 23 వస్తేను గతంలో టీడీపీ వస్తే ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది. ఇనిషియల్ గా సరే మనం బాగా ఫెయిల్ అయినప్పుడు ఆ క్షణం మళ్ళీ పాస్ అవుతామని ఉంటది,